మీ పేరు? నా పేరు సహస్ర. సహస్ర గారు, ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉందండి, పి హనుమంత్ అని చెప్పి ఒక యూట్యూబర్ తండ్రి కూతుళ్ళ మీద ఒక ట్రోల్ లాంటి చేశారు, అంటే రోస్ట్ అని చేశారు, అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరైతే? ఆయన హనుమంతు అని ఒక బ్రహ్మచారి పేరు పెట్టుకొని ఒక తండ్రి కూతుళ్ళ గురించి అలా ట్రోల్ చేయడం ఏంటి? వాడు అసలు మనిషేనా? వాడు అసలు ఒక అమ్మాయి అయినా అమ్మకే పుట్టాడా? లేకపోతే ఏదైనా గాలికి తూలికి చెట్టుకి చావుకి నదికి రోడ్లకి ఏమైనా పుట్టాడా? అలా చేయడం తప్పు కదా? ఎవరో తండ్రి తండ్రి కూతుళ్ళ గురించి చేయడానికి ఎత్తనవరండి. ఇప్పుడు చాలా మంది యూట్యూబర్లు సేమ్ ఇలాగే వాళ్ళు చేసే వీడియోలు వీళ్ళు చేసే వీడియో చాలా మంది వాళ్ళ ఒక మానసిక ఇబ్బందులు అవన్నీ తలపెట్టుకుని ఏదో ఆనందం కోసం సోషల్ మీడియాలో ఏదో రీల్స్ తీసి పెడితే ఉంటే వాటిని ట్రోల్స్ చేస్తారట, ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళ మానసిక ఇబ్బందులు వాళ్ళు పడతారు, వాటిని పట్టుకొని వీళ్ళు ట్రోల్స్ చేయడం ఏంటి? ఇదంతా సోషల్ మీడియా వచ్చిన కాడి నుంచి సోషల్ మీడియా తేరగా ఉంది, లేకపోతే సోషల్ మీడియా తేలిగ్గా ఉందని చెప్పేసి ఇలా చేస్తున్నారా? అంటే ఫోన్ ఫోన్ లో కెమెరా ఉంటే ఎలా పడితే అలా మాట్లాడేసి ఎలా పడితే అలా చేస్తారు ఆడవాళ్ళ గురించి? అంటే డబ్బులు సంపాదించడానికి ఇలాంటి మార్గాలు ఎత్తుకుంటున్నారు అనేటట్టు ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇదే వైరల్ అవుతుంది. డబ్బు సంపాదించాలి అంటే ఇటువంటి ట్రోల్స్ చేసి ఇటువంటి చండాలమైన మార్గాలు వెతుక్కొని ఏం బ్రతకక్కర్లేదండి. కష్టపడవచ్చు, అమ్మ నాన్న జన్మించారు, జన్మకు తగ్గట్టుగా మనకి కాళ్ళు చేతులు చదువు తెలివితేటలు ఉద్యోగాలు చాలా ఉన్నాయి, వ్యాపారాలు చాలా ఉన్నాయి, వీళ్ళు ఏం చేసుకునేనా బ్రతకొచ్చు. అంతేగాని ఈ యూట్యూబ్ ఒకటి వచ్చింది కదా, ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చింది కదా అని వీళ్ళని ఆశ్రయంగా చేసుకుని ఏ ఇట్లాంటి అడ్డదారులలో వెళ్ళి ఒక తండ్రి కూతుళ్ళ గురించి గలీజుగా మాట్లాడి తప్పుడు ప్రచారాలు చేసి ఇటువంటి డబ్బు సంపాదించుకోవద్దండి. ఈ డబ్బు ఎన్నాళ్ళు నిలవదు. ఇది రేపటి ఈ ట్రోల్ చేసిన వ్యక్తికి ఒక కూతురే ఉండొచ్చు, ఆ కూతురు తగలడం గ్యారంటీ ఏంటి రేపు? ఇది ఇప్పుడు చూసుకుంటే ఇలాంటి వీడియోస్ అంటే ఇలా ట్రోల్ చేయడమే కానీ, లేకపోతే గతంలో చూసుకుంటే ఎంతో మంది చిన్నపిల్లల్ని చంపేయడం కానీ లేకపోతే హత్యాచారాలు చేయడమే, అప్పుడు ఎవరు కూడా అంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇప్పుడు సాయి ధర్మ తేజ్ గారు ఈ విషయం మీద రియాక్ట్ అయ్యారు, అలాగా గతంలో ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఇంతకన్నా పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగినాయి అని చెప్పి కొంతమంది నెగిటివ్ గా మాట్లాడతారు, అది కరెక్ట్ అని అంటారా? అది కరెక్ట్ కాదు. అంతకు ముందు ఎందుకని మాట్లాడలేదు అంటే ఆడది ఒక అసహనురాలు. ఆడదానికి ఏంటంటే పిల్లలు భర్త అమ్మ నాన్న అన్నదమ్ములు ఇంతకు మించి ఇంకొక లోకం తెలియదు. ఇప్పుడు మహిళ అలా కాదు, ఇప్పుడు మహిళ చదువుకుంటుంది, చదువుకొని మగాడు పెడుతున్న బాధలు మగాడు పెడుతున్న కష్టాలు ఒక మగాడిగా ఒక మహిళను పెడుతున్న ప్రతి బాధను ఎదుర్కొంటుంది, తిరగబడుతుంది, తిరగబడి తన కాళ్ళ మీద తను బ్రతకడానికి స్వయం శక్తిగా బ్రతకడానికి అలవాటు పడుతుంది. అటువంటి అలవాటు పడిన ఆడది ఈవేళ రోజున ఎవరో ఏయో అంటే ఎందుకు భయపడాలి, ఎందుకు అనుకంజి వేయాలి? అప్పుడు ఆడవాళ్ళకి భర్త తండ్రి తమ్ముళ్ళు వీళ్ళ భయభక్తుల్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఆడవాళ్ళకి ఆ భయాలు లేవు, ఆ భక్తులు లేవు. ఎందుకంటే ప్రతి మహిళ ఇవాళ రేపు చదువుకుంటుంది, చదువుకొని తనకి తగినంతలో తను సంపాదించుకుంటుంది, తన బ్రతుకు తను బ్రతుకుతుంది. అటువంటిప్పుడు ఇట్లా మహిళల గురించి తప్పుగా మాట్లాడి ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తే ఏ మహిళ ఊరుకోదు, ఊరుకో. అంటే ఈ విషయం గురించి సినిమా స్టార్లు అయిన మంచు మనోజ్ గారు, సాయిధర తేజ్ గారు గారు చాలా స్పీడ్ గా స్పందించారు. వాళ్ళు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ పోలీస్ శాఖకు కూడా చాలా స్పీడ్ గా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే గవర్నమెంట్ సరిగ్గా పనిచేస్తుంది అనుకున్నారు మీరైతే? గవర్నమెంట్ సరిగ్గా పనిచేస్తుంది, చేయట్లేదని నేను అనట్లా. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటే గానీ, ఇప్పుడు కొత్తగా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే గానీ పని చేస్తుంది. కానీ ఇవన్నీ వాళ్ళ దృష్టి వరకు వెళ్తున్నాయా? ఫస్ట్ ఈ సోషల్ మీడియాలో వస్తున్నాయని వాళ్ళ దృష్టి వరకు వెళ్తే వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మంచు మనోజ్ గారు అండ్ ఇంకొకళ్ళు ఎవరన్నారు, సాయి ధర్మదేజ్ గారి కంటే ఎక్కువగా నేను మాట్లాడుతున్నాను, ఎక్కువగా రియాక్షన్ అవుతున్నాను నేను. ఇటువంటి వాళ్ళని ఎవరిని వదలొద్దు. అసలు ఆయన ఆడవిడండి, అలా మాట్లాడటానికి వాడు అలా ఆంజనేయ అతను హనుమంత అతను అలా మాట్లాడటం చాలా తప్పు, మాట్లాడకూడదు. ఇప్పుడు మరి ఆ మనిషి ఇలా మాట్లాడి ఈ రోజు ఆయన ఇంత మంది చేత నవ్వులు పాలయ్యేటట్టు చేసుకున్నాడు కదా, అలాంటి మనిషి మరి రేపటి రోజులు ఎలాంటి ఉదంతాలు అనేవి ఎదుర్కోకుండా ఉండాలంటే మీరైతే ఎలాంటి చట్టాలు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటారు గవర్నమెంట్ తరఫు నుంచి? నేను రెండు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులకి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చెబుతున్నది ఏంటంటే చట్టం న్యాయం అనేవి ఒకటి ఉన్నాయి, అవి వాళ్ళు తీసుకునే చర్యలు ఏం తీసుకోవాలంటే ఇటువంటి వాళ్ళ మీద ఫస్ట్ అట మాటలు మాట్లాడినందుకు అతని నాలుక నరకాలి, తర్వాత ఆడదాని మీదకి కాలు రువితే కాలు నరకాలి, తర్వాత చెయ్యి రువితే చెయ్యి నరకాలి, నరిగి రోడ్డు మీద వదిలేయాలి. చంపడం ఏముంది, వాళ్ళు చంపేసారు ఇంకో రేపు పొద్దున వాళ్ళు మర్చిపోతారు, ఏదో చచ్చిపోయాడు అయిపోయింది, మొన్న దిశ కేసు వచ్చింది, నలుగురిని సజ్జనార్ గారు ఎన్కౌంటర్ చేశారు, ఆ దిశ కేసులోనే ఇక్కడ ధర్నాలు జరిగినాయి, అన్ని జరిగినాయి, మహిళా సంఘాలు చాలా ఉవ్వెత్తి నెగిసిపడ్డాయి. అలా చచ్చిపోతే ఏమని మర్చిపోతారు, అలా మర్చిపోవద్దు.
ప్రజలు మరిచిపోతారు. కానీ తప్పు చేసిన వాడికి సరైన శిక్ష పడాలి అంటే ఆడదాని మీదకి నోరు పారేసుకుంటే నాలుక నరకాలి. కాలు అంటే మీరు చెప్పింది అనమాట, జీవితాంతం తను తప్పు చేశానని చెప్పి 10 మంది ప్రాయశ్చిత్త పడాలంటారా? ప్రాయశ్చిత్త పడాలి. ప్రతి చూసిన వ్యక్తి కూడా వాడిని చూసి అసహించుకోవాలి. వాడు ఎట్లాగైనా బ్రతకని, అడుక్కొని తిని బ్రతుకుతాడా లేకపోతే కష్టపడి బ్రతుకుతాడా, ఇంకెట్లయినా బ్రతకనే చంపద్దు. ప్రతి గవర్నమెంట్ కి, ప్రతి న్యాయస్థానానికి, ప్రతి చట్టానికి నేను విన్నవించుకుంటున్న విన్నపం ఒకటి ఉంది. అది ఏంటి అంటే చంపొద్దు, ఉరిదీసో ఎన్కౌంటర్ చేసో చంపొద్దు. చంపితే ఏముంది, 2 నిమిషాల్లో చచ్చిపోతారు. జనాలు కూడా మరిచిపోతారు. అలా మరిచిపోవద్దు. జనాలు మరిచిపోయినా తప్పు చేసిన వ్యక్తి మరిచిపోకుండా ఉండాలి అంటే తప్పకుండా అతనికి సరైన శిక్ష. ఏంటమ్మా అంటే ఆడదాని మీదకి కాలెళ్ళిందా కాలు తీసేయాలి, చెయ్యలిందా చెయ్యి తీసేయాలి, నోరెళ్ళిందా నాలుక నరికేయాలి. అది ఏవి గవర్నమెంట్ కి, చట్టాలకి, న్యాయాలకి చేత కదా? చెప్పండి. మహిళలే చేసేస్తారు. మహిళలు ఇవాళ రేపు చేతులకు గాజులే వేసుకున్నారు, అలాగే చేతులకు ఇంకో పనులు కూడా చదువుతున్నారు. ఏ పని చేయడానికైనా మహిళ సిద్ధంగా ఉంది. ఇవాళ రేపు ఇంటిని సరిదిద్దుకుంటుంది, అలాగే బయట సమాజాన్ని కూడా సరిదిద్దుతుంది. అంత చేతగాని మహిళలు, అంత భయపడి బ్రతికే మహిళలు ఎవరు లేరు ఇవాళ రేపు. ఫైనల్ గా అయితే ఒక మాట, ఇలాంటి ఉదంతాలు అనేవి మళ్ళీ రిపీట్ అవకుండా మీరైతే సమాజానికి కానీ లేకపోతే సాటి మహిళలకు కానీ లేకపోతే సాటి మనుషులకు కానీ మీరైతే ఏం మెసేజ్ ఇస్తారా? నేను ఒక ఉమెన్స్ రైటర్నే అండ్ సోషల్ యాక్టివేటర్నే. నా దృష్టికి ఇటువంటి వాళ్ళు వచ్చినా, నా కంటి కనపడినా నేను అక్కడికక్కడ యాక్షన్ తీసుకుంటాను. పోలీసులకి ఫోన్ చేయను. నేను పోలీసులకు ఫోన్ చేసి పలానాడు పలాను మాట్లాడినాడు, పలాను పనిచేశాడు, ఇక్కడ ఉన్నాడు రండి నేను చెప్పను. నేను ఇమ్మీడియట్లీ వాడి మీద యాక్షన్ తీసుకుంటాను. వాడికి చేయాల్సింది చేసి రోడ్డు మీద వదిలేసేస్తాను. ఇది నా పనితనం అయితే ఇది ప్రస్తుతానికి. నేనైతే మాత్రం ఎట్లాగే చేస్తాను. నాకు ఇంకా నాకేమైనా కావాలంటే ఇంకో 4 మహిళలే సపోర్ట్ తీసుకొని, ఆ సపోర్టర్స్ తీసుకొని వాళ్ళు కాలో చెయ్యో నాలుగో తీసి పక్కన పెడతాను, కానీ వాడిని మాత్రం అలా వదిలిపెట్టను.